ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందు భక్తుణ్ణి దర్శించుకుని ఆ తరువాతే ఇక్కడి భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనేది ఇక్కడ స్థల పురాణం ఇంతకీ ఎవర ఆ భక్తుడు ఏమిటి ఆ కథ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు వ్యక్తి చేసే పూజను ఎంత భక్తిపూర్వకంగా స్వీకరిస్తాడో తెలిపే కథ భక్త కన్నప్ప పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరేమో శ్రీకాళహస్తి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భక్త కన్నప్పే ఇతని కథ ఏమిటి శివుడు అంత వరాన్ని ఇతనికి ఎందుకు అనుగ్రహించాడో ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కన్నప్ప వనచరుడు అతని అసలు పేరు తిన్నడు తిన్నడు బోయవాడు ఇతను రోజూ వేటకు వెళ్ళేవాడు ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో ఉండే అడవిలోకి వేటకు వెళ్ళాడు అతనికి అక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది ఆ శివలింగం ప్రాణపట్టంతో ఉన్నది అది అక్కడ ఉన్న చెట్లు ఆకులతో అంతా నిండిపోయి ఉంటుంది అది చూసిన తిన్నడు అయ్యయ్యో శివయ్యా ఇక్కడ వర్షానికి గాలికి ఆకులు రాలి అంతా ఇలా అయిపోయిందా ఇక్కడ అంతా అపరిశుభ్రంగా ఉందా నీకెందుకు నేనున్నాను కదా నిన్ను శుభ్రం చేయడానికి నీకు సేవ చేయడానికి అని అతని చెప్పు తీసి అదే చీపురుగా చేసుకుని మొత్తం ప్రాణపట్టం తుడిచి శివలింగాన్ని కూడా అదే చెప్పుతో తుడిచి పరిశుభ్రం చేసి అబ్బా ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉంది అనుకున్నాడు ఇది అతడు శివుడికి చేసిన మొట్టమొదటి సేవ పరిచర్య ఆ తరువాత అతను శివయ్య నీకు అభిషేకం చేస్తారు కదా అయ్యయ్యో దగ్గరలో నీళ్ళు ఎక్కడా లేవే అంటూ వెతుకుతూ అక్కడకు కొద్ది దూరంలో ఉన్న సువర్ణముఖి నది వద్దకు వెళ్తాడు అక్కడి నుండి నోటితో నీటిని తెచ్చి శివలింగంపై వేసి దానినే అభిషేకంగా మురిసిపోతాడు ఇక్కడ అతను తన చేతితో తెస్తే ఆ నీరు కారిపోతాయి కనుక అతను నోటిని ఉపయోగించాడు ఇక్కడ అతనికి ఆకులోనో చేతిలోనో దేంట్లోనో నీళ్లు తేవాలి అనే ఆలోచన అసలు రానే లేదు ఉన్నదంతా ఒకటే ఆలోచన అర్జెంటుగా వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యాలి అంతే ఇది అతను చేసిన రెండో పరిచర్య తరువాత తాను తినే మాంసాన్నే శివయ్యకు నైవేద్యంగా పెట్టి తినమని నివేదిస్తాడు ఇలా అన్నీ చేశాక శివయ్యా నీకు నా వంతు పూజ చేశాను నన్ను ఇంతకంటే నిన్ను ఎక్కువగా పూజించే అనుగ్రహం నాకు కలిగించు అని ప్రార్థించాడు దానికి మురిసిపోయాడు శివుడు ఇలా శివయ్యకు పరిచర్యలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు తిన్నడు ఇల్లు అన్నీ మర్చిపోయాడు ఇక తన లోకం శివయ్యే అయిపోయాడు ఇలా కొన్ని రోజులు కొనసాగుతుంది ఇదే శివలింగాన్ని పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ధూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చరణలతో పూజించే శివగోచారుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతను ఇదంతా చూసి శివయ్యతో మొరపెట్టుకుంటాడు ఎవరు చేస్తున్నారు ఈ పని ఎంత అపచారం ఎంత అపచారం ఎందుకు వాళ్ళను శిక్షించడం లేదు అని బాధపడతాడు శివలింగానికి తన తలను కొట్టుకుంటాడు ఇంతలో శివయ్య శివగోచారా నువ్వు రేపు తెల్లవారుజామున వచ్చి చెట్ల పక్కనే ఉండి ఎవరు ఇది అంతా చేస్తున్నారో చూడు అని చెప్తాడు మరునాడు శివగోచారుడు తెల్లవారుజాంనే వచ్చి చెట్ల పక్కన ఉండి చూడసాగాడు ఇంతలో తిన్నడు వచ్చి యధావిధిగా శివలింగాన్ని శుభ్రం చేసి అభిషేకం చేసి మాంసాహారాన్ని శివయ్యకు సమర్పించి తిను స్వామి అంటాడు కాని లింగం నుండి రెండు కన్నులు కనిపిస్తాయి ఒక కంటి నుండి రక్తం వస్తుంది దానికి కంగారుపడిన తిన్నడు ఏమైంది స్వామి కంటికి ఉండు నీకు పసరు వేసి నయం చేస్తాను అంటూ తనకు తెలిసిన ఆకులతో పసరు వేస్తాడు అయినా సరే రక్తం కారడం ఆగలేదు దానితో తిన్నడు కంగారుపడి ఇలా కాదు అని తన కంటినే పెకిలించి శివలింగానికి అతికిస్తాడు అప్పుడు రక్తం కారడం ఆగిపోతుంది హమ్మయ్యా ఇప్పుడు ఆగింది అనుకుంటూ ఉండగా రెండవ కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది అప్పుడు తిన్నడు తన రెండవ కంటిని కూడా పెకిలించడానికి సిద్ధమవుతూ ఈ కన్ను కూడా పీకేస్తే నాకు శివయ్య కన్ను ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అంటూ తన కాలిబొటన వేల్ని శివలింగంపై ఉన్న కంటి దగ్గర పెట్టి రెండవ కంటిని ఇవ్వడానికి సిద్ధపడుతుండగా శివగోచారుడు స్వామి ఈ ఘోరాన్ని మీరు ఆపకపోతే అతను అంత పని చేస్తాడు నాకు బుద్ధి వచ్చింది దయచేసి అతనిని ఆపండి అంటూ శివగోచారుడు ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను నువ్వు ఏ కంటిని అయితే నాకు అర్పించడానికి సిద్ధపడ్డావో అదే పేరుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు ఇకపై నా భక్తులు నిన్ను దర్శించిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు అంటూ వరాన్ని ప్రసాదించాడు అలాగే శివగోచారుని కూడా అనుగ్రహించాడు శివుడు ఇలా తిన్నడు చేసిన భక్తికి మురిసిపోయిన శివుడు ఒరే నువ్వు చేసింది నిజమైన పూజరా చాలా చక్కగా చేశావు అందరూ నీలాంటి భక్తులు కావాలి అంటూ ఆశీర్వదించి శంకరుడు ఆ తిన్నడుకి అమోఘమైనటువంటి ఆలయం వెలసేలా చూశాడు అంతేకాదు ఆ ఆలయాన్ని ప్రతినిత్యం తాను పార్వతి కలిసి స్వయంగా చూసుకునేలా ఏర్పాటు చేశాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి చేసే పనిని ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయాలి ఇక్కడ తిన్నడు శివుడిని ఒక వ్యక్తిగా భావించాడు తప్ప లింగంగా భావించలేదు ఇక్కడ తిన్నడుది అమాయకమైన మూఢ భక్తి ఆ భక్తికి చలించిపోయాడు శివుడు ఒక మంత్రం రాదు తంత్రం తెలియదు శ్లోకం తెలియదు ప్రార్థన రాదు భక్తిలో ఉపచారాలు తెలియవు కేవలం మూఢభక్తి మాత్రమే తెలుసు అందుకే ఈశ్వరుడు ఆ తిన్నడి హృదయంలో తను ఉన్నాను అని తనను తాను చూసుకున్నాడు అందుకే అతనికి అంతటి విశిష్టతను ఇచ్చి తన కొండపైనే ఆలయాన్ని నిర్మించేలా చేశాడు మనం ఖరీదైనవి ఇవ్వవలసిన అవసరం లేదు పంచామృతాలతో అభిషేకం చేయవలసిన అవసరం లేదు శివలింగాన్ని కళ్ళలో దర్శించి దానికి అభిషేకిస్తున్నట్లుగా భావించి నిర్మల భక్తితో ఆ దృశ్యాన్ని కళ్ళతో చూడగలిగితే మనల్ని కూడా తిన్నడుని అనుగ్రహించినట్లుగా అనుగ్రహిస్తాడు పరమశివుడు అనడంలో అతిశయోక్తి లేదు మనం ఏమి ఇచ్చాము అనేది భగవంతుడు ఎప్పుడూ చూడడు ఎంత నిర్మలమైన భక్తితో ఇచ్చాము అనేది చూస్తాడు ఇలా అనడానికి ఒక ఉదాహరణ ఏ రుక్మిణీదేవి భక్తిపూర్వకంగా ఒక తులసి దళాన్ని సమర్పించి కృష్ణుడి సంపూర్ణమైన ప్రేమను పొందిందో అలా పరమేశ్వరుడు ఇష్టమైనటువంటి ఈ హృదయాన్ని ఆయనకు సమర్పించినట్లయితే చాలు ఆ నివేదనను స్వామి స్వీకరిస్తాడు ఇక్కడ తిన్నడు శివలింగాన్ని శివలింగంగా చూడలేదు శివుడిలానే చూశాడు కాబట్టి నిజమైన శివ సాక్షాత్కారాన్ని పొందాడు తిన్నడి చూపు భగవంతుడి మీద ఎలా అయితే పడిందో అలానే శివుడి చూపు కూడా అతనిపై పడింది ఇక్కడ శివుడి ప్రేమ ఎలాంటిది అంటే తల్లి పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని పిల్లవాడి వంక చూసి మురిసిపోతూ ఉంటుంది అలానే పిల్లవాడు కూడా కొద్దిసేపటికి పాలు మానేసి వంక నవ్వుతూ చూస్తాడు ఆ తల్లి పిల్లవాడికి మధ్య ఉండే చూపు మధ్య ఉన్నది జానడు దూరమే అయినా పద్నాలుగు లోకాలు కూడా సరిపోవు ఆ దూరాన్ని వర్ణించడానికి అలా ఉండాలి భక్తుడికి దేవుడికి మధ్య దూరమైనా సరే ప్రేమ అయినా సరే మనం పరమేశ్వరుడికి కనిపించేలా చూస్తే మనకు పరమేశ్వరుడు కనిపిస్తాడు హృదయం అంతా భక్తితో తప్ప నాకు వస్తు ద్రవ్యాలతో పనిలేదు అని అని తెలియచెప్తాడు ఇక్కడ శివుడు ఒక వ్యక్తి నిష్కపటమైన ప్రేమతో చేసే పూజను ఎంత భక్తిపూర్వకంగా స్వీకరిస్తాడో తెలిపే కథ భక్త కన్నప్ప కథ పరమేశ్వరుడికి కావలసింది హృదయం ఆత్మ తప్ప వేరే ఏమీ కాదు అందుచేతనే ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటారు ఆత్మలో ఆ పరమేశ్వరుడైన శివుడిని నిలుపుకొని కళ్ళతో ప్రదక్షిణ చేసినట్లయితే అదే ఆత్మ ప్రదక్షణం అలాంటి నివేదననే స్వీకరిస్తాడు శివుడు అంతేకాని ఇక్కడ విఐపి దర్శనం చేసుకున్నామా ఎన్ని వేలు పెట్టి రాహుకేతు పూజ చేయించాం ఇలాంటివన్నీ ఇక్కడ చూడడు శివుడు అనడానికే ఈ ఉదాహరణ కనుక మనమందరం అసలైన శివయ అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ ద టేక్ కేర్ బై బై థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్